కేజీలో కొండన దవ్వి ఎలకన పట్టుకున్నారు అసలైన పందికొక్కులు మంత్రుల్లో ఉన్నారు టిఎస్పిఎస్సి కమిషన్ సభ్యులు ఉన్నారు చైర్మన్ ఉన్నారు వీళ్ళందర్ని పైన కూడా విచారణ ఎందుకు జరపరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయారని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా నేను డిమాండ్ చేస్తాను అసలు విషయాలు వెలుగులోకి రావాలంటే కేసిఆర్ సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ లా కూర్చొనే సిట్ దరేపతో వెలుగులోకి రావు सीबीआई तो विचारण जरपाली लेकिन सिट్టింగ్ జడ్ तो विचारण जरते असल दंगल अने प्रजलू चिक्तर वाले चरसाला बेटू अद्जेयकड़ा माटाते सिट్ దరాబ్ प्रजा उद्यमा निरुद्योग उद्यमा निर्गारे राष्ट्र प्रभुत्म अंदम मन लैब्ररी एन ऐक्य विद्यार्थी संघ आध्र्यन र्यी दीकोचे रेप इरवे नागू इरवेद तेदी विद्यार्थी निरुद्योग महादीक्ष टीएसपीएससी लीकेज निरसी प्रश्नापत्र लीकेजीलो असल दंगल पट्टुकोवालनी सिट్టింగ్ జడ్ तो विचारण जरपालनी अदे विधंगा टीएसपीएससी कमीशन मोत्तं कूडा चेयरमैन नी सभ्युल नी सेक्रेटरी नी पदवुल नुंचि तोलगिंची कोत्त कमीशन नियमिंचालनी आ नियमिंचे कमीशन लो कूडा पारदर्शकंगा उंडालनी आ सभ्युलकु कूडा मंची अर्हतलु विद्यावंतुलै उंडि विद्यावेत्तलै उंडाल वाळ्ळु मंची पेपर्लु इंटरनेशनल स्थायि पेपर्लु समर्पिंचिनटुवंटि पेद्द पेद्द प्रोफेसर्लै उंडाल अट्लांटि वाळ्ळनि नियमिंचालनि चेप्पेसि डिमांड चेस्तुन्नाम अदे विधंगा నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద దీక్ష చేస్తున్నాం 24 25 మధ్యాహ్నం 1 గంటకు దీనికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు తర్వాత ఇతర కుల సంఘాల నాయకులు మందకృష్ణ మాదిగ గారు ఇంకా ప్రజా సంఘాల నాయకులు విమలక్క గారు ఇంకా చాలా మంది గద్దర్ గారు ఇట్లాంటి నాయకులందరూ కూడా వస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు కాబట్టి కొంతమంది టిఆర్ఎస్ చెంచగాళ్ళు నిరుద్యోగుల తరపున కొట్లాడలేని కొంతమంది వెదవలు రేవంత్ రెడ్డి వస్తే అడ్డుకుంటామంటున్నారు అరే బిడ్డ రేవంత్ రెడ్డి వస్తాడు దమ్ము ఉంటే అడ్డుకోండి అని నేను సవాల్ విసురుతున్నాను దమ్ము మీకు ఆ దమ్ము ఉంటే ఆపండి రేవంత్ రెడ్డిని లేకపోతే ముడుసుకొని తోక ముడుసుకొని పోండి మీరు వెనక్కి అదే విధంగా మీకు మీ కేటిఆర్ ని ఆర్ట్స్ కళాశాలకు తీసుకొచ్చే దమ్ము ఉందని అడుగుతున్నాం మేము నిజంగా కేటిఆర్ ఏ తప్పు చేయనోడైతే ఏ తప్పు ఏ అవినీతికి పాల్పడకపోతే ఒక్కసారి ఆర్ట్స్ కళాశాల వద్దకు ఎంతమంది సెక్యూరిటీ తెచ్చుకోడో తెచ్చుకోమనండి ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వచ్చిపోమనండి అప్పుడు ఆయన నిజాయితీ ఏందో నిరుద్యోగులే వాళ్ళకి సమాధానం చెప్తారు ఇయన్ని చేత కాకుండా ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన వచ్చి వాళ్ళ కొట్లాడతాం మేము విద్యార్థులు నిరుద్యోగులు ఐక్య విద్యార్థి సంఘాలు చేస్తున్నారు దీక్షకు నేను మద్దతు తెలుపుతాను రేవంత్ రెడ్డి అంటే అడ్డుకుంటాం అంటాం అనేది వాళ్ళ చేతగాని తరానికి నిరసనంగా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అట్లే నిరుద్యోగుల యొక్క పోరాటాన్ని రేవంత్ రెడ్డి యొక్క పోరాటాన్ని ఆపలేరని చెప్పి వాళ్ళకి హెచ్చరిక జారీ